అలాగే ఈ గ్రహణం అనేటువంటిది ఎవరిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మనకు ఉండేటువంటి పన్నెండు రాశుల్లో ఏ రాశి వారిపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందో మనము తెలుసుకుందాము సింహము వృశ్చికము మీనము మేషము మళ్ళీ ఒకసారి చెప్తాను సింహము వృశ్చికము మీనము మేషము ఈ నాలుగు రాశుల వారికి ఇది శుభప్రదంగా ఉంటుంది ఈ నాలుగు రాశుల వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది తరువాత కర్కాటకము ధనస్సు కుంభము తుల ఈ నాలుగు రాశుల వారికి మధ్యమంగా ఉంటుంది ఎవరికి మధ్యమంగా ఉంటుంది కర్కాటకము ధనస్సు కుంభము తుల ఈ నాలుగు రాశుల వారికి మధ్యమంగా ఉంటుంది అంటే ఎక్కువ దుష్ఫలితాలు ఉండవు ఎక్కువ సత్ఫలితాలు కూడా ఉండకుండా ఉంటుంది అలాగే మిథునము కన్యా మకరము వృషభము మిథునము కన్యా మకరము వృషభము ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణము అనేటువంటిది అరిష్టాన్ని ల ఇస్తుంది అరిష్టము అంటే దరిద్రము అంటారు అంటే కష్టాలను ఇస్తుంది ఈ నాలుగు రాశుల వారు ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణాన్ని చూడకూడదు ఎవరు కూడా చూడకూడదు ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారితో కలుపుకొని ధనస్సు రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కూడా మధ్యమంగా ఉంటుందని చెప్పాం కదా వీరు కూడా గ్రహణాన్ని చూడకూడదు ఒకవేళ గ్రహణాన్ని చూస్తే ఏమవుతుంది అనేటువంటి మనము ప్రయోగాలు మాత్రం చేయకూడదు ఎందుకని గ్రహణం యొక్క ప్రభావము అనేటువంటిది ఆ సమయంలో కాదు రాను రాను మన పైన చూపుతుంది అంటే కొంతమంది వాదిస్తుంటారు గ్రహణ సైన్లో తిన్నానండి నాకేం కాలేదండి అంటారు మనం ఎక్కడో బయటికి వెళ్ళి హోటల్లోనూ ఎక్కడో తినేసి తినగానే ఏమైనా అవుతుందా అవ్వదు కదా ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు లేదా మరుసటి రోజు ఏదో ఒక వికారం కలిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేసి ఫుడ్ పాయిజనింగ్ అయిందండి అని చెప్తారు అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి పదార్థానికి మనకు పట్టడానికి రెండు మూడు రోజులు అంటే అది తెలియడానికి రెండు మూడు రోజులు పడితే సూర్యగ్రహణం పట్టినప్పుడు కూడా మనము గ్రహణానికి వ్యతిరేకంగా పనులు చేస్తే ఆ ఫలితము అనేటువంటిది మనకు రాబోయే కాలంలో చూపిస్తుంది కాబట్టి మనం ఎవ్వరము కూడా దయచేసి ఎవరు కూడా ప్రయోగాలు చేయకండి గ్రహణాన్ని చూస్తాను గ్రహణం టైంలో ఇలా ఉంటాను అలా ఉంటాను పెద్దలు చెప్పినటువంటిది ఇప్పుడు కాదు ఎప్పుడూ కొన్ని కొన్ని తరాల నుంచి కొన్ని యుగాల నుంచి మనకు గ్రహణము గ్రహణము యొక్క ప్రభావాలు చెప్తూ ఉన్నారు అలాగే గ్రహణ కాలంలో వచ్చేటువంటి దోషాల పరిహారం కోసం ఏం చెయ్యాలి అంటే బంగార నాగ ప్రతిమను కానీ లేదా బంగారం పోత పోసినటువంటి నాగ ప్రతిమను కానీ బ్రాహ్మణకు దానం ఇవ్వాలి అలాగే సూర్యుడికి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా దానం ఇవ్వవచ్చును ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఎవరైతే అరిష్టంగా అరిష్టం ప్రాప్తిస్తుందో అలాగే ఎవరికైతే మధ్యమంగా ఉందో వీరందరూ కూడా ఆ గ్రహణం యొక్క ప్రభావం మన పైన ఉండకుండా ఉండడం కోసము జపాలు చేయించుకోవాలి మీరే జపం చేసుకోగలిగితే అద్భుతం కాకపోతే జపం అనేటువంటిది అందరూ చేసుకోలేరు మనం ఇదే కార్యక్రమంలో చెప్పుకున్నట్టు కూడా దైవము మంత్రాధీనము అంటే భగవంతుడు మంత్రం యొక్క ఆధీనంలో ఉంటాడు ఆ మంత్రము బ్రాహ్మణుడి యొక్క మంత్రం బ్రాహ్మణాధీనం అంటారు ఆ మంత్రము బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి బ్రాహ్మడి చేత ఆ మూడు గంటల పాటు మీ గ్రహానికి మీ రాశికి మీ నక్షత్రానికి సంబంధించినటువంటి సూర్య గ్రహణ తాలూకు ప్రభావం లేకుండా ఉండేటట్టుగా పరమాత్మ మనకు అనుకూలంగా ఉండేటట్టుగా గ్రహ దోషాలు తొలగించేటట్టుగా సంకల్పం చెప్పుకొని జపం చేయించుకున్నందువలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎందుకని గ్రహణ సమయంలో వెయ్యి సార్లు జపం చేస్తే అంటే వెయ్యి మార్లు పరమాత్మ యొక్క నామాన్ని పలికితే ఆ శ్లోకం ద్వారా పరమాత్మని ఆరాధిస్తే ఒక కోటి సార్లు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అన్ని రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ మూడు గంటల పాటు మూడు వేల సార్లు నాలుగు వేల సార్లు ఐదు వేల సార్లు మన గోత్రనామాలు చెప్పి మన గోత్రనామాలతో జపం చేయించుకున్న తరువాత ఆ రోజు సాయంత్రము మరుసటి రోజు ఆ ఆరాధన తాలూకు తీర్థ ప్రసాదాలు స్వీకరించినందు వలన కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అద్భుతమైన ఫలితాలు కలగడము అంటే కోటి రూపాయలు లాటరీ దొరకడం అనేటువంటిది కాదు గ్రహణం తాలూకు దోషాలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని అంటవు మనకు రావలసినటువంటి దోషాలు రాకుండా ఉండడం కూడా అద్భుతమే కదా ఇంతేకాకుండా రాబోయే కాలంలో కూడా గ్రహణం తాలూకు యొక్క ప్రతికా ప్రతికూల ప్రభావాలు ఉండకుండా అనుకూలమైనటువంటి ప్రభావాలు ఉండడమే కాకుండా సూర్యుడే కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా రాహువు కావచ్చు కేతువు కావచ్చు శని కావచ్చు కుజుడు కావచ్చు మనం పెద్ద గ్రహాల గురించి మాట్లాడుకుంటే ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఈ గ్రహణం సమయంలో మీరు జపం చేసుకోగలిగితే మీరు చేసుకోండి లేదా ఏదైనా స్తోత్రనామాలు చదువుతూ ఉండండి నా పరమాత్మ యొక్క సమీపంలో గడపండి పరమాత్మ నామస్మరణ చేస్తూ గడపండి అంతేకాని ఆ మూడు గంటల పాటు సమయాన్ని వృధా చేసుకొని లేనిపోని కష్టాలను మాత్రం మనం కొని తెచ్చుకోవద్దు ఈ కార్యక్రమాన్ని మీరు మీ గోత్రనామాలతోటి మీ పిల్లల గోత్రనామాలతోటి అంటే అరిష్టంగా ఉండేటువంటి వాళ్ళకి మధ్యమంగా ఉండేటువంటి వాళ్ళకేనా అంటే వాళ్ళకే కాదు మామూలుగా శుభప్రదంగా ఉండేటువంటి వాళ్ళు జరుపుకున్నా సరే వాళ్ళ గోతనామాల మీద జరిపించుకున్నా సరే వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఇంకొంచెము శుభము అనేటువంటిది శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం పెరుగుతాయి తప్ప చేయించుకున్నందువలన ఎటువంటి నష్టము మాత్రము కలగదు పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి సూర్యగ్రహణం రోజున విశేషమైనటువంటి ఆరాధనలు జపాలు అందరూ కూడా జరిపించుకోండి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని పొందుతారని మీకు కావలసినటువంటి మానసిక శారీరక శక్తిని ఆ పరమాత్మ అందిస్తాడని అందజేయాలని స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ